Hi everyone, welcome back to Photo and Effects. Iroz nenu artificial rain effect Photoshop lo ela cheyalo chupistanu. First Photoshop lo nenu unsplash ane website undi, aa site nunchi nenu oka photo teeskunnanu. So ide aa photo. So nenu Photoshop lo open chestunnanu. అండ్ దీన్ని ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒరిజినల్ది ఉండాలి, కంపల్సరీగా ఉంచుకోవాలి. అండ్ ఎందుకంటే మనకు ఒక బ్యాకప్ ప్లాన్, బ్యాకప్ ఉంటుంది. ఏదైనా ఎడిట్ చేసినప్పుడు మళ్ళీ వాపస్ రీడూ చేసిన అదే దానికి వాపస్ రావడానికి ఇది కంపల్సరీగా ఉంటుంది. సో నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను కొత్త లేయర్ తీసుకుంటున్నాను. కొత్త లేయర్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ కొత్త లేయర్ కాబట్టి నేను దీన్ని స్క్రీన్లో పెట్టుకుంటున్నాను. మోడ్స్లో స్క్రీన్ పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ దీన్ని ఏం చేస్తున్నా అంటే రెండర్స్కి వెళ్ళి ఫైబర్ అనేది ఆప్షన్ అప్లై అవ్వట్లేదు. సో దానికి నేను బ్లాక్ కలర్ ఫిల్ చేశాను. ఫిల్ చేశాక రెండర్ అనే ఆప్షన్ ఉంటుంది మన ఫిల్టర్స్లో. రెండర్కి వెళ్ళి ఫైబర్ అని అప్లై చేస్తున్నాను. అరౌండ్ 16 స్ట్రెంత్ వచ్చి 16 పెడుతున్నాను. వేరియేషన్ వచ్చి 16 ఉంది, 25 అట్లా పెడుతున్నాను. ఓకే వెయిట్ చేశాను. సో చేసాక లైట్గా కనిపిస్తుంది కదా మీకు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో దీంట్లో ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేశాక బ్లెండ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లెండ్ ఆప్షన్స్లో దీస్ లేయర్ అన్ని ఈ అండర్ లేయింగ్ లేయర్ రెండు యూజ్ చేసుకోవాలి. ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొంచెం దీన్ని తగ్గించి ఇస్తే జస్ట్ చూసారు కదా రైన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని బ్లెండ్ ఇంటూ ఇంటర్ గ్రూప్ ఎఫెక్ట్ అని ఇది ఆన్ చేసుకొని అక్కర్లేదు. అండ్ ఇక్కడ దీస్ లేయర్ అనే దగ్గర -74 అనే దగ్గర పెట్టుకోవాలి. అండర్ లేయర్ దగ్గర 113 అనేది ఆప్షన్ పెట్టుకుని ఓకే కొట్టండి. సో ఆ ఎఫెక్ట్ కనిపించాలంటే దీనికి మోషన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లర్స్లో మోషన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది అప్లై చేసుకోవాలి. 38 ఉంది ఇక్కడ, నేను 38 ఇచ్చాను. దాన్ని ఓకే ప్రెస్ చేశాను. సో లైట్గా అప్పీల్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది ఆర్టిఫిషియల్గా చే రెయిన్ ఎఫెక్ట్ వచ్చినట్టుగా ఉంది. దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ టూల్ తీసుకుని యాజ్ దీని ప్రాస్పెక్టివ్ ప్రకారం 1.1 ప్రాస్పెక్టివ్లో ఉంది ఇది. సో ఇది స్ట్రైట్గా పడుతున్నట్టుగానే ఉండాలి కాబట్టి ఇట్లానే ఉంచుతాను. సో దాట్స్ ఇట్, దిస్ ఈజ్ ద ఎఫెక్ట్. దీన్ని ఇంకా కొంచెం లైట్ క్లౌడీగా డార్క్, కొంచెం డార్క్నెస్ ఉంచాలంటే నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో సాలిడ్ కలర్కి అప్పీల్ చేస్తున్నాను. సాలిడ్ కలర్లో లైట్ డార్క్ బ్లూ అప్లై చేస్తున్నాను. ఓకే కొట్టాను. దాని తర్వాత స్క్రీన్ అనే దాంట్లో అప్లై చేస్తున్నాం కాబట్టి అది కూడా అవ్వదు. సాఫ్ట్ లేయర్తో చేస్తే చూడండి అపీలెన్స్ కొంచెం అంటే ఒక సినిమాటిక్ స్టైల్ అనేది అపీల్ అయింది. సో ఇది ఒక మూవీ టైప్లో పోస్టర్కి యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే లైక్ ఏదైనా రెయిన్ పడుతున్నప్పుడు తీయలేని టైంలో ఇట్లాంటి ఎఫెక్ట్ యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో మచ్.